హలో ఎవ్రీవన్, నేను మీ చిత్రలేఖ. సో ప్రజెంట్ మనతో ఆది పర్వం టీమ్ ఉన్నారు. సో ఆది పర్వం విశేషాలు తెలుసుకుందాం. హలో సురేష్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంత స్పెషల్గా నమస్కారం పెట్టారు. మీ ఎక్స్ప్రెషన్ ఎంత ప్రిటీ ఉంది తెలుసా, అంటే ఆయన అంత క్యూట్గా అడిగారు. మీరు ఎలా ఉన్నారండి? నేను యాక్చువల్లీ స్పెషల్ ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకున్నాను మీ గురించి, బట్ మీ స్మైల్తో నేను మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. సో యు ఆర్ సో స్పెషల్, థ్యాంక్ యూ. ఆల్వేస్ అంటే ఒక గ్రేస్ని క్యారీ చేస్తారు. థ్యాంక్ యూ. నేను చాలా మాస్ అన్న ఫీలింగ్ నాకు మైండ్లో, బట్ గ్రేస్ అనుకుంటారు. దట్స్ ద పర్సెప్షన్, ఐ లవ్ ఇట్. నేను తప్పుగా అనట్లేదు, బట్ నా మైండ్లో చాలా మాస్, పూర మాస్ అన్న ఫీలింగ్ నాకు. సో చాలా ప్రిటీగా ఉన్నారు కదా రియల్గా, అవుట్ఫిట్, మీ ఎక్స్ప్రెషన్. కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఎలా ఉండాలో ఒకసారి మీరు నాకు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే ఏంటి పడేయడానికి బాగా పొగుడుతున్నారు అంటారు, తక్కువ మాట్లాడితే డల్గా ఉన్నారు అంటారు. సో ఆ బ్యాలెన్స్ ఇస్ లైఫ్ అంతే. హౌ టు, ఐ మీన్ నాకు ఐఎమ్ స్టిల్ వెరీ షాయ్ అక్సెప్టింగ్ కాంప్లిమెంట్స్. ఈరోజు ఫుల్ డే నన్ను చూ బంబార్డ్ చేశారు అందరూ. ఇది జస్ట్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవ్వబోతోంది, బికాజ్ మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ట్రైలర్ ద్వారానే మమ్మల్ని అద్దరు కొట్టేశారు అసలు సీరియస్లీ. ఆది పర్వం అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు, హలో అండి. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు మీరు, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ టెంపుల్ బ్యాక్డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు బాగా స్టడీ చేసి ఉంటారు దీని గురించి. 100% ఇది యాక్చువల్గా ఉత్తరాఖండ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ పట్టుకొని చేసాము. ఓకే, మెయిన్గా అయితే ఉత్తరాఖండ్లో టెంపుల్ బ్యాక్డ్రాప్లో జరిగింది. దాన్ని మనం రాయలసీమలో కడప కర్నూలు మధ్యలో ఎర్రగుడి అని ఉంటుంది ఒక విలేజ్, అక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మవారిది. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి అడాప్ట్ చేసి కొత్తగా ఏదైనా చెప్పాలని అనుకుని అనుకున్న కథ ఇది. సో అంటే రెగ్యులర్గా అందరూ నాలుగు ఫైట్లు పాటలు డ్యాన్సులు ఇన్ని ఉండేవి. సో అలా కాకుండా ఒక మంచి కథ చెప్పాలి. అండ్ ఇప్పటి జనరేషన్కి, ఇప్పుడు ఇటు ఫోన్లతో పరిగెత్తే జనరేషన్కి మన గతం గురించి చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతో అనుకున్న కథ యాక్చువల్గా ఆది పర్వం. ఓకే, జనరల్గా తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ అంటే పాటలు కొన్ని సీన్స్ మాత్రమే అనే దాన్ని బ్రేక్ చేసి మీరున్నారంటే డెఫినెట్గా ఆ రోల్కి చాలా వెయిట్ ఉంటుంది, చాలా స్పెషల్ క్యారెక్టర్. ఎలా అనిపిస్తుంది అంటే అణిచిపెట్టి ఉన్న ఆటమ్ బాంబ్. మీరు స్టార్టింగ్ ఎలా కూల్గా నెమ్మదిగా అలా ఉన్నా లేదు, బ్లాస్టింగ్ మూమెంట్ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం, బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ మూమెంట్ అలాగే ఉంది ఈ మూవీలో. యా, చాలా బ్లాస్ట్లు జరిగాయండి లిటరలీ. వాట్ డు ఐ సే చిత్ర, ఐ ఫీల్ వెరీ లక్కీ. నన్ను అనుకున్నప్పుడు ఏదో తను చాలే అనుకోరు, తనే కావాలి అనుకుంటారు. సో అది మామూలు బ్లెస్సింగ్ కాదు ఒక ఆర్టిస్ట్గా. ఒక డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ నీ గురించి అలా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు, సో ఐ థింక్ ఐ అరైవ్డ్ వేర్ ఐ వాంటెడ్ టు బీ. యాజ్ అన్ యాక్టర్ బట్ నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో దట్ జర్నీ ఈస్ ఫర్ ఎవర్ కదా ఇంకా. ఎస్, అండ్ కాలప్ప అంటే నాగులమ్మ అదే అలాగే ఉంది పిలవడానికి కూడా. కాలప్ప కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. ఎలా పిలవాలి? కాలప్పనే అంటే కాలప్ప కాలప్ప కాదు కాలప్ప. బట్ నేను ఆ ఫస్ట్ కాలప్పే పిలుస్తాను ఇప్పుడు. నేను ఎన్నిసార్లు నవ్వేసేదాన్ను ఈయన రియాక్షన్కి, అంత వినయం అంత భయం. ఐ సెడ్ మొగాళ్ళందరూ ఎలా ఉంటే బాగానే ఉండేది. నాకు బాగా గుర్తుంది మేము ఇద్దరం నక్సలైట్లు డ్రెస్ చూసి అక్కడ వాంట్ చేస్తూ
పర్టికులర్గా ఆ సీన్ లో నైట్ వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది క్యారెక్టర్, వేరే క్యారెక్టర్ వస్తాడు ఆ లుక్స్ కానీ చూడటం కానీ. చాలా వరకు ఈ సినిమాలో నేను ఇందాక ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుంది, ఆ క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ వీడు ఎందుకు వచ్చాడు, వీడు వీడు సరదాగా జోక్ చేసినట్టు లింక్ ఉంటుంది. చాలా కష్టం స్క్రీన్ లో బాగా గట్టిగా ఆలోచించి చేస్తే అది అవ్వదు. అది నిజంగా సినిమాలో ఈ సినిమాలో నేను బాగా ఇప్పుడు జమినీ సురేష్ అది కూడా నాగులమ్మ కాంబినేషన్ లో మాట్లాడతారు. అదృష్టం నిజంగా నేను ఇక్కడే ఉన్నా. జమినీ సురేష్ ఎలాగంటే హస్బెండ్ క్యారెక్టర్ చేస్తారని నాకు ముందు చేస్తున్నా అగ్ని నక్షత్రం కలిసి పని చేస్తున్నాం. వెంటనే ఒకే అన్నారు మళ్ళీ 10 నిమిషాలు నాకు ఫోన్ చేస్తారు ఓకే అన్న థ్యాంక్స్ అండి. క్యారెక్టర్స్ ఏంటంటే చాలా రేర్గా వస్తుంది ఆపర్చునిటీ, దాన్ని యూస్ చేసుకున్నప్పుడు కూడా చాలా అర్థమైన రీజనరేషన్. సో ఒక 5-6 క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ నిజంగా క్రియేషన్ అంత బాగుంది కాబట్టి తీసుకున్న చాలా మంది ఏదో గ్లామర్గా కనిపించాం అందంగా కనిపించామని చూస్తారు, బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయని జనరేషన్. లక్ష్మి గారికి అంత హ్యాట్స్ ఆఫ్, క్యారెక్టర్ చెప్పినట్టు చూడండి ఎంత మాస్ కాదు వెంటనే మీరు వేరే క్యారెక్టర్ కనిపిస్తారు. చాలా అదృష్టం కదా ప్లాట్ఫామ్ అన్ని క్యారెక్టర్స్ చేయాలి నాగులమ్మ సీరియస్ గా వెళ్తూ కాలప్ప కామెడీ చేయడం అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు? రెండు అదండి, లక్ష్మి గారు యాక్చువల్గా ఎంత సీరియస్గా ఉన్నారు దానికి ఈయన కౌంటర్ ఆయన బాధపడుతూ చెప్పినా నవ్వుతూ చెప్పినా ఏడుస్తూ చెప్పినా ఫన్ వచ్చేస్తుంది. ఓకే ఆవిడ అలాగే సేమ్ అదే క్యారెక్టర్లో ఉంటారు, ఆ క్యారెక్టర్ నుంచి అసలు బయటికి రాదు. వేరియేషన్స్ ఉంటాయి తప్ప ఆవిడ సరదాగా జోకులు వేయటము కామెడీ చేయడం లేదు. ఆయన ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది మేడం. ఈయన సినిమా మొత్తం ఛాన్స్ మే ఫ్రాన్స్ అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేయడం వేరు, ప్రపోజల్ కోసం ట్రై చేయడం, వైఫ్ ని ట్రై చేయడం అనేది ఇక చాలా పెద్ద కాన్సెప్ట్. వైఫ్ ని ట్రై చేయడం అది కూడా క్యారెక్టర్ లో ఉన్నది ఎవరు అది చూడండి. ఇంకా ఉంటుందంటే ఇది వరకు లేడీ పరిగెడుతుంటే వెనకాల పులి వచ్చేదండి, అంటే అంటే పులిని చంపడానికి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పులి లేడీ ఆగడానికి చూస్తే పులి పరిగెడుతుంది ఇప్పుడికిప్పుడు ఆలోచించుకున్నారండి అది చెప్పాలండి కంఫర్టబుల్ గా ఉంది ఏంటి చెప్పండి నా తీసుకొచ్చి సరే మ్యాచింగ్ డైరెక్టర్ అంటే ఎంత అడ్జస్ట్మెంట్ తో ఎంత సహాయ సహకారం అవును కాదు ఆది పర్వం సినిమాకి ఇంత బాగా కోఆపరేట్ చేశారు సురేష్ గారు సూపర్ గా, ఇప్పుడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా యంగ్ ఉన్నారండి, ఇంకా యంగ్ లుక్, యంగ్గా కనిపిస్తుంది, ఇంకా యంగ్గా కనిపిస్తుంది. మూడు సార్లు చెప్పాడు కావాలని అన్నిసార్లు ఏంటి ఇంకోసారి ఎవరు కనిపిస్తారు కదా ఇప్పుడు 2004 లో స్టార్ట్ అయిన కెరియర్ ఇంటర్వ్యూ షేర్ చేసుకున్నప్పుడు ఎవరు కనబడుతుంది వాళ్ళందరూ ఉండాలని టైల్ అయి కొట్టుకుని పెద్ద జాబ్ చేస్తుంటారు చిన్నప్పటి నుంచి అలాగే నీ చిన్నప్పటి మలైక అరోరా ఇలాగే ఒకసారి ఏదో అవార్డ్ ఫంక్షన్ లో బాంబేలో మలైక అరోరా ఐ మీన్ షీఈస్ లైక్ అ హాట్
గాడ్డెస్. ఓకే, ఆవిడని ఐ బిన్ ఒక అతను అవార్డ్ ఫంక్షన్లో పెద్ద ఆయన ఎంత పట్టేసుకుని I've been seeing you since I was a little boy. I got offended. I said, hey, no, inkokar gurinchi evaru gurinchaina maatladthe okay. You cannot talk about Malaika Arora like that. Thanu chaala light ga teeskundi gaani na vallu nenu tattukolekapoyanu akkada. How dare they talk to you about you like that? Okay. So, yeah, ee 10 years is a big gap, right? No 10 years unnappudu career start chesthe vallu ippudu 20 years. నా కూతురు 10 ఏళ్ళు అంటే నేను కూడా 10 ఏళ్ళు పెరిగినట్టే కదా. పెరగలేదు నేను, తను ఒకటే పెరుగుతుంది, నేను కాదు. మేక్స్ నో సెన్స్. నో రియల్లీ, తనకి 10 ఏళ్ళ, తనకి 10 ఏళ్ళు అయితే నాకు 10 ఏళ్ళు యాడ్ అయినట్టే కదా. బట్ నో, ఐ డోంట్ ఫీల్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ మిగతా వాళ్ళ విషయం వేరు, మీ విషయం వేరు. ఎందుకు అంటే ఒక రోజులో ఎన్ని పనులు చేస్తారండి మీరు, అంటే అటు హోస్ట్గా, ఇటు ప్రొడ్యూసర్గా, ఇటు ఆర్టిస్ట్గా, మళ్ళీ సోషల్గా చాలా యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ యూట్యూబ్, అదేదో యూట్యూబ్ నుంచి డబ్బులు ఏదో అవసరమైనట్టుగా కాదు. అంటే మీలాంటి స్టేచర్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో ఇంత క్లోజ్గా కనెక్ట్ అవుతూ పబ్లిక్తో అలాంటి వీడియోస్ చేయడం అనేది వావ్, అసలు నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అక్కడే మీకు మనీ అవసరమే కాదు కదా, ఎలా ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే నాకు, నేను మీరు నమ్మరు, నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే, నువ్వు మొన్న నా చీర కట్టుకున్నావు కదా, అది బాగాలేదు, ఎవరో కూడా తెలియదు నాకు. నన్ను ఎలా ఓన్ చేసేసుకున్నారంటే, అది నాకు టెలివిజన్ ఒకటే, ఇట్స్ బికాస్ ఆఫ్ టెలివిజన్. ఇఫ్ యు జస్ట్ ఎ ఫిల్మ్ యాక్ట్రెస్, ఒక దూరంగా అన్అప్రోచబిలిటీ ఉంటుంది. ఓకే, టీవీ అనేసరికి నేను అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతాం. సో ఓన్ చేసుకుంటారని, పైగా నేను యాజ్ అ ఉమెన్ తెలుగు ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి నేనే. సో నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి, సో ఐ ఫీల్ లైక్ ఐవ్ లివ్డ్ అ ఫుల్ లైఫ్. అమెరికాలో ఉండడం కానీ, ఇక్కడికి రావడం కానీ, ఒక ఒక సర్టన్ ఫ్యామిలీలో నుంచి రావడం కానీ, పీపుల్ ఆర్ క్యూరియస్. సగం మందికి మన తెలుగుకి చాలా అవగాహన తక్కువ, ఎస్పెషలీ ఉమెన్, యునో. మన అది మనకు ఒక హైదరాబాద్ తప్ప రియలీ బిగ్ సిటీ అన్నట్టు లేదు. నాట్ ఈవెన్ వైజాగ్, నాట్ విజయవాడ, నాట్ గుంటూర్, నాట్ తిరుపతి, దేర్ ఆల్ స్టిల్ ఐ ఫీల్ సెకండ్ టియర్ టౌన్స్. ఓకే, సో బట్ సో మచ్ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కల్చర్. సో దే ఆర్ లాస్ట్ సమ్వేర్, యునో. అండ్ సో ఐ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ ఐ నో, ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ ఫ్రీ. Okay. I don't want to hide anything. నేను నేర్చుకునేదల్లా మీకు కానీ ఇస్తే, ఇఫ్ ఇట్ కెన్ హెల్ప్ ఎనీబడీ. చిట్టి చెలకమ్మ నన్ను చాలా ఛానల్స్ వచ్చి తీసుకుంటాను అన్నారు. ఐ సెడ్ నో, దిస్ ఈజ్ హెల్పింగ్ పేరెంటింగ్. ఐ డోంట్ వాంట్ మనీ అవుట్ ఆఫ్ దిస్. లెట్స్ సీ, అది ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఐవ్ ఎవర్ డన్ ఇన్ మై లైఫ్ వాస్ చిట్టి చెలకమ్మ, నాట్ ఎనీ ఆఫ్ ద మూవీస్ పుట్ టుగెదర్. బికాస్ మాట్లాడే ప్రతి పదం కూడా ఎంత కరెక్ట్గా ఉండాలో, బికాస్ యూనో ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉండాలో, ఆ పిల్లల పెంపకం గురించి అది. సో నేను ఐ సెడ్ నో, యూట్యూబ్లోనే. అదే మళ్ళీ ఇంగ్లీష్లో కావాలంటే మీరు పేరెంటింగ్ స్కిల్స్ అంటే 1 లక్షలు ఉంటాయి. తెలుగులో అనేసరికి దెర్ ఇస్ నాట్ వెరీ మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ లవ్ అండ్ ఫ్రీడమ్, పెంచడం, క్రమశిక్షణ, డిసిప్లిన్ అనుకుంటూ, యూనో, చాలా స్ట్రెస్ఫుల్గా పెంచుతారు. కానీ ఒక ప్రేమతో, ఒక స్వేచ్ఛతో పెంచడం అనేది తెలియంది మన పేరెంట్స్కి. సో ఐ టేక్ ఇట్ అస్ బిగ్, యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. ఓకే, సో చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు కొత్తగా, ఎప్పటికప్పుడు కొత్తగా. అండ్ అది ఇన్ని విషయాలు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ లైఫ్ అంటే మీకు ఎంత ఇష్టం, ఎంత కలర్ఫుల్గా మారుస్తున్నారు. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్, యూ విల్ ఫిగర్ అవుట్ అ వే. As simple as that. So, నాకు ఇవన్నీ చేయాలనిపిస్తుంది, సో ఐ ఫిగర్ అవుట్ అ వే. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, నేనేదో 4 గంటలు గలేసి ఇన్ని చేసి అన్ని చేసి, ఐ డోంట్, అంత క్రెడిట్ కాదు. నాకు ఏది ఇష్టమో దానికి నేను టైం స్పెండ్ ఎలాగో ఒకలాగా ఐ ఫిగర్ ఇట్ అవుట్. మీ దృష్టిలో టైం వేస్ట్ పనులు అంటే? అస్సలు ఏం లేదు. ఏం లేదు? ఓకే. నేను మా బాంబే అపార్ట్మెంట్ బయట బోల్డ్ అని కైట్స్ తిరుగుతూ ఉంటాయి. ఐ లవ్ లుకింగ్ అట్ దెమ్ ఫ్లై, ఐ లవ్ లుకింగ్ అట్ దెమ్ గ్లైడ్, ఐ లవ్ ప్లేయింగ్ విత్ మై డాగీస్ నవాబ్ అండ్ లోలా. ఇట్స్ ద మోస్ట్ ప్రెషియస్ టైమ్ స్పెంట్ విత్ దెమ్.
సో వేస్ట్ పని అనేది నీకు నచ్చింది చేయడం అంతే వేస్ట్ పని. ఓకే, టైం వేస్ట్ చేయడమే వేస్ట్ పని. రాజు అయ్యా అండ్ సంజీవ్ గారు, సో మీరు కూడా అంటే మీకు సినిమా అంటే చాలా ఇష్టం, ఒకవైపు రైటింగ్, ఒకవైపు మ్యూజిక్, ఒకవైపు ప్రొడక్షన్, ఇంకోవైపు డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్గా కూడా, వీటన్నిటిలో బాగా ఇష్టమైంది ఏంటి, ఎక్కువ డామినేట్ చేసే థింగ్ ఏంటి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? యాక్చువల్గా డైరెక్షన్ కోసమేనండి, డైరెక్టర్గా ఒక మంచి పేరు తీసుకురావాలని కెరీర్ స్టార్ట్ చేశాను. కాకపోతే రైటర్గా కూడా నాకు అంటే రైటింగ్ స్కిల్స్ ఉండటంతో రకరకాల అంటే ఎప్పుడు ఎలాంటి పాత్రలోకి దేవుడు ఇచ్చాడు దాంట్లో వెళ్ళిపోవడం, నేను మ్యూజిక్ చేస్తాను, కీబోర్డ్ చేస్తాను, మ్యూజిక్ చేస్తాను అండ్ ఆర్టిస్ట్గా కూడా నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు, కానీ ఎవరో అనుకోకుండా చేయాల్సి వచ్చింది, అది సక్సెస్ అయింది యాక్చువల్గా. ఓకే, అన్నిటికన్నా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలన్న దీంతో ఉన్నాను. సో ఆదిపురం నాకు డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు అంటే కన్నడలో ఎక్కువగా చేశారు? కన్నడలో చేశాను. ఎందుకని, తెలుగు వారైంది అక్కడ ట్రై చేసి? లేదు, యాక్చువల్గా ఇక్కడ కెరీర్ మొదలు పెట్టాను, బట్ అనుకోకుండా నేను ఎస్వి రంగారావు గారి మనవడు ఒక ఆయన ఉన్నారు అక్కడ, రవి కిరణ్ అని, ఆయన కోసం వెళ్ళాను, వేరే ఏదో ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను, అంటే జట్టు సెటిల్ అయిపోయాను అనమాట. ఒక 10 ఏళ్ళు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది. ఓకే, ఆయన ప్రాజెక్టులు అన్నిటికీ నేను రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా సక్సెస్ఫుల్ చేయను, అంటే చాలా పెద్ద సక్సెస్ అయినాయి నా రైటింగ్. సో దాంతో అలాగే ఉండిపోయాను, అక్కడే కన్నడలోనే సినిమాలు చేస్తూ వచ్చాను అనమాట. సో తెలుగులో చేయాలి చేయాలి, మళ్ళీ రీఎంట్రీ మంచి ఇది అవ్వాలి అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల రీసెంట్గా రాఘవరెడ్డి అనే సినిమా చేశాను. సో రాఘవరెడ్డి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చింది, బట్ కమర్షియల్గా అయితే ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ 5 భాషల్లో ఒకటేసారి చేయాలన్న ఒక దీంతో డిఫరెంట్గా ఏదైనా చేద్దాం, రెగ్యులర్గా అందరూ చేస్తూ ఉంటారు కదా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఏదైనా చేద్దాం అన్న దీంతో మొదలుపెట్టాను ఈ కథ. అండ్ అందరు సపోర్ట్ తోటి, గంటా శ్రీనివాసరావు గారు, రావుల వెంకటేశ్వరరావు గారు, శ్రావణి అని, తర్వాత రవి దశకని, రవి మొదలవలసని, శ్రీరామ్ వేగరాజ్ అని, ప్రదీప్ అని, ఇలాగ అందరు చాలా ఫ్రెండ్స్ అందరు కలిసి నేను రైటింగ్ వైపు వెళ్ళకుండా అంటే మళ్ళీ ఇంకొక ఇటు వెళ్ళకుండా బలవంతంగా రాగి సినిమా చేయాలి కంపల్సరిగా, రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉండు నువ్వు అని చెప్పేసి మళ్ళీ నిలబెట్టారు అలాగా. సో ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందు ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యాను. ఈ సినిమా డెఫినెట్గా ఒక ఇంకో 10 సినిమాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో గట్టిగా ఉన్నాను నేనైతే. సూపర్ అండి. అండ్ డిఓపి హరీష్ గారి గురించి? డిఓపి హరీష్, హరీష్ తోటి నేను 5 సినిమాలు చేశాను, ఇది 5వ సినిమా. కన్నడలో కంటిన్యూ 4 సినిమాలు ఆయన చేశారు. సో తను చాలా కూల్, ప్లెజెంట్ అనమాట, చాలా ప్లెజెంట్గా ఉంటారు. మేడం కూడా అదే మాట అన్నారు, అసలు షూటింగ్లో ఎవరైనా అంటే కెమెరామెన్, లైట్ మెన్ మీద ఎవరి మీద అరుస్తూ ఉంటారు, ఇదేంటి ఎంత కూల్గా ఉన్నారు అసలు, ఏమి ఎప్పుడు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కూడా తెలియదు, అంత ఇదిగా కామ్గా కూల్గా వెళ్ళిపోతుంది ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి అన్న దీంతో ఉన్నారు. సో డెఫినెట్గా చాలా మంచి కెమెరామెన్. ఆయనకి కూడా స్టేట్ అవార్డ్స్ వచ్చాయి అక్కడ, ఒక 2 సినిమాలు ఇలాగ నంది అవార్డు లాగా అక్కడ కర్ణాటక స్టేట్ అవార్డ్స్ వచ్చాయి తనకి. తనతో నాకు 5వ సినిమా ఇది. ఓకే, సో తన బెస్ట్ అవుట్పుట్ ఈ సినిమాలో చూడొచ్చు మనం. అదే అండ్ ఇందులో నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారండి, కొంచెం భయం వేస్తుంది కూడా చూడాలంటే. యాక్చువల్లీ చూసాము ఆల్రెడీ, ఎలా అంటే మీరు శారీ కట్టుకున్నా లక్ష్మీ గారు మిమ్మల్ని యక్షిణిలో రీసెంట్గా చూసాము, మీరు శారీ కట్టుకున్నా కూడా చాలా హుందాగా, దానికి యాప్ట్ జ్యువెలరీతో, దాన్ని క్యారీ చేసే విధానమే చాలా స్టైలిష్గా ఉంటుందండి, ఎక్కడో ఒక చిన్న టింజ్ డిఫరెంట్గా ఉంటుంది శారీలో అయినా సరే. అండ్ మీరు వెస్ట్రన్ వేసుకుంటే ఇక అల్ట్రా మోడర్న్, ఏ డ్రెస్ అదే చాలా డిఫరెంట్గా అండ్ యాప్ట్గా ఉంటుంది మీకు, ఎంత కేర్ తీసుకుంటారు మీరు? ఒక వ్యక్తిని చూస్తే ఫస్ట్ చూసేది వాళ్ళు వేసుకున్న బట్టలు. I think wearing clothes is an expression of you. Okay. So I keep telling people, when was the last time you experimented on the length of your sleeve? Okay. Okatki alavata avtam adhe stuck aipotham. Ha. I like to experiment. So when you see me, is my personality. That's who I am. So I love putting things together every day. Every day, ఇంట్లో ఉన్నా కూడా ఐమ్ లైక్ వాట్ ఐమ్ ఐ గోన్ వేర్ టు ఫీల్ కంఫర్టబుల్, యు నో,
ఈవెన్ దాట్ ఐ గివ్ ఇట్. నాకు సాఫ్ట్ మెటీరియల్స్ అంటే ఇష్టం. సో ఇట్స్ థ్యాంక్ యూ ఫర్ దోస్ కాంప్లిమెంట్స్ విత్ సారీస్. ఐ నేను ఇంకా చాలా ఆక్వర్డ్గా ఉంటాను. ఐఎమ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ నో హౌ టు రియల్లీ క్యారీ ఎ సారీ. But yeah, clothes are an expression of you. That's the first thing, you know, that a person can see about you. No maatlaadu, ninnu telusukodu, nu ellante adantha tarvata. First impression is through your clothes. Okay. So I judge people with the clothes they wear. Oh, okay. So it's very nice. పెళ్లి చూపులకి వెళ్ళి అదే ఇంకొంచెం కాన్షియస్ గా ఉంటారు. నో ఐ జస్ట్ లైక్ టీజింగ్ హిమ్ అండ్ హీ సో మచ్ ఫన్. సో ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. నిజంగా మళ్ళీ యు నో సురేష్ గారితో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అనేది అనేస్తాను, చూసే చూసేస్తాను, ఆయన రిసీవ్ చేసుకునే చేస్తారు, ఆయన చెప్పేది చెప్తారు. దిస్ నో ఎక్స్ప్లెనేషన్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్. అందరూ కరకర నవ్వులేస్తున్నారు. బయటికి వెళ్దేనంటారా బాబా? నిజంగా మరి పఫ్ఫులు తెచ్చారు అందరూ. కర్ 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 నాకు ఆకలేస్తుంది. అవుట్ అదిగో మీ వెనకాలే ఎవరైనా అదే నా ముందు మళ్ళీ కర్కర అనుకుంటారు. ఓకే. సో సురేష్ గారు, ఇప్పటి వరకు మనం లక్ష్మి గారిని చాలా డిఫరెంట్ రోల్స్లో చూసాం. చాలా డిఫరెంట్ అంటే దొంగాట, పిట్ట కథలు, చందమామ కథలు, మాన్స్టర్. సో ఎలాంటి రోల్లో మీకు ఎక్కువగా ఇంప్రెసివ్గా అనిపించారు? జాకెట్ ఇలా వేసుకుని అలా అణిగి మణిగి ఉంటే నాకైతే నిజంగా అణిచి ఉన్న ఆటం బాంబ అప్పుడే అనుకున్నా అనమాట. అంటే నేను తెలిసిన వాళ్ళందరూ అలాగే అనుకున్నారు. కొంతమంది అయితే ఐ థింక్ నవీనో కొంతమంది ఫస్ట్ నేను రావడం చూసి చిచ్చి ఎంత మాత్రం మోహన్ లాల్ గారు పిలిస్తే ఇలాంటి క్యారెక్టర్ గోల్ చేస్తున్నాను ఆపేశారంట. మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను అంట నో ఇట్ వాజంట్ నవీన్, ఇట్ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ మైన్. నేను చూడలేకపోయాక మిమ్మల్ని అలాగా అంత తక్కువ రోల్లో ఐ సెడ్ సినిమా చూసి ఫోన్ చేయరాను. చాలా మంచి క్యారెక్టర్ చేయాలంటే నిజం ఇష్టపడే వాళ్ళు చాలా మంది అంతసేపు ఉన్నారు. క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఎంతసేపు సినిమా అంతా ఉన్నాం కాదు, అంతే కదా ఏం చేసాం. ఒక స్టార్ హీరో అలా మీరు చేసే పర్ఫార్మెన్స్ ని ఉండి చూడటం వారి ముందు మీ చూస్తుంటేనే మాకు అసలు నేను లక్ష్మి గారి దగ్గర నేను అగ్నినక్షత్రం చేస్తున్నాను తిరుపతిలో మరిన్ని ఏర్పాట్లు అకామిడేషన్ అన్ని మంచి ఫుడ్ ఈవినింగ్ అయితే మాకు చక్కగా మంచి మంచి కోచ్ అంత బాగుంది. ఆ టైంలో లక్ష్మి గారి కోచ్ మన యోగాని ఎవరో చెప్తారు క్లాస్ విని పది రోజులు 15 రోజులు అడుగుపడి కాల్ పట్టింది మనం చేయలేము. ఆవిడ మేడం కోచ్ ఈవినింగ్ టైం ఆవిడ కూర్చొని చెప్పారు అంటే ఆవిడకి ఇంట్రెస్ట్ చాలా ఉండదు. ఊరికే బట్టలు వేసుకుంటే అందంగా కనిపించండి. అంత కష్టపడితే ఇవాళ ఫుడ్ విషయంలో ఇప్పుడు డైట్ విషయంలో దొరికిన తినే మనం కలిగి అండ్ బిజీయెస్ట్ ఆర్టిస్ట్ కదా. అంటే కంపారిజన్ కాదు కానీ ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారి డేట్ దొరికితే చాలు, టైం దొరికితే చాలు అనేది వింటూ ఉండేవాళ్ళం కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. వావ్, ప్రకాష్ రాజ్ గారితో పోల్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బిజీ ఆర్టిస్ట్ మీరు అటు తమిళ్, ఇటు మలయాళం, ఇటు తెలుగు, మళ్ళీ హిందీలో కూడా చేస్తూ ఇలా రకరకాల లాంగ్వేజెస్లో. సో అండ్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వింటే కూడా చాలా ఉన్నాయి కదా. సో చాలా బిజీయెస్ట్ ఆర్టిస్ట్. అవును
నాకు అర్థం కాలేదు వీళ్ళందరూ ఏంటి ఇలాగా అలా నోరులో చేసుకున్నారని. గుమ్మం నుంచి ఎంట్రై షాట్ చూస్తుంటేనే అలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఇంకెంత ఫీల్ అయ్యేది. అండ్ గాలిలో ఫైట్ ఏంటండి అంటే అక్కడ యక్షిణిలో మీరు ఆల్రెడీ ఫైట్ చేశారు, దీని గురించి అయితే అంతకు మించి వింటున్నాం. 50 feet హైట్ లో ఫైట్ చేయడం అనేది అసలు అంటే బాలీవుడ్ లో జనరల్ గా హీరోయిన్స్ ఫైట్ చేస్తారు కదా, ఇక్కడ మీరు ఫైట్స్ చేయడం అంటే మీరు చెప్పిన దానికి నేను చేసిన యాక్షన్ కి భలే కుదిరిందండి. కరెక్ట్. అంటే ఒకవైపు ఏమో రజనీకాంత్ గారు గెటప్స్ లో వేరియేషన్స్ లో కమల్ హాసన్ గారు, అండ్ అంటే కంపారిజన్ ఎంత నాన్నగారి ప్రస్తావన రాకూడదు అనుకున్నా ఎక్కడో ఆ రాజసం ఒక్కోసారి డైలాగ్ డిక్షన్ నాన్నగారు అలా కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ యక్షిణిలో క్లైమాక్స్ లో చెప్పేప్పుడు కూడా ఒక్కసారిగా మాకు మోహన్ బాబు గారి వాయిస్ ఆ డిక్షన్ వినిపించింది. అప్పుడు చేద్దాం అనుకుంటాం. ప్రస్తుతం ఆవిడ నన్ను కమల్ హాసన్ గారితో రజనీకాంత్ గారితో మోహన్ బాబు గారితో కంపేర్ చేసింది. అదే కాదు నేను అన్నది కరెక్ట్గా థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురు పేర్లతో నన్ను కంపేర్ చేసినందుకు జన్మధన్యం. ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి చెప్పరా ప్లీజ్. నేను కరెక్ట్ గా చెప్పాను కదా. నిజమైతే ఇది నిజం అండి, నిజం నిజం అంతే. ఎవరైనా ఒకటి రెండింటిగా కష్టపడతారు, మీరు త్రూ అవుట్ కష్టపడుతూనే ఉన్నారండి. మీ జర్నీ మొత్తం సిన్సియారిటీ నిజంగా మీరు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. చాలా మంది అంటే సరిగ్గా వాడుకోలేదు అండి ఇంకా లక్ష్మీ మంచు గారిని. చాలా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ లో ప్రకాష్ రాజు అన్నారు కదా, ప్రకాష్ రాజు కన్నా మించి చేయగలిగే కెపాసిటీ ఉంది. అంటే ఏ క్యారెక్టర్కి అయినా యాక్ట్ అయిపోతా అనమాట, చేయించుకోవాలంటే. రంగులవి తీసి అలా జూమ్ చేసి అలా పెట్టాను. ఇప్పుడు వరకు నా ఫేస్బుక్ లో లక్ష్మణ్ వెయిట్ చేస్తుంటాను ఎవరైనా తప్పు చేయాలి తప్పు చేయాలి తప్పు చేయాలి. తిట్టడానికి కూడా ధైర్యం ఉండాలండి. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు అడిగే దాంట్లో నీకు భయం ఉండదు. సీరియస్లీ నన్ను అడుగు, నేను తీసుకుంటానో లేదో చూడు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సే ఐఎమ్ సారీ. యునో ఐఎమ్ నాట్ ఐ డోంట్ హ్యావ్ సచ్ ఎ బిగ్ ఈగో టు. నువ్వు నన్ను ఒకటి అంటే నువ్వు కూడా ఇలాగా అని నేను ఎప్పుడు అన్ను. ఫస్ట్ రిసీవ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని ఓకే ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మేడ్ యూ ఫీల్ లైక్ దట్ బట్ నేను ఐ డి ఐ కేమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఐ డోంట్ యా ఐ కల్లో కూడా ఒకరిని హర్ట్ చేయాలనుకోనండి నేను. ఓకే చిత్ర ఈ సినిమాలో నేను డైరెక్ట్ గా అడుగుతాను ఎందుకంటే అడుగుతున్నా సినిమాలో ఉన్నారని. ఆదిత్యం గారు చాలా రోజుల నేను ఏమి చెప్పి ఒప్పించారు ఆయన తీసుకొచ్చారు. ఫాలో క్యారెక్టర్ చేయటం అనేది అసలు బిగ్ షాక్ ఇదండి. ఎందుకంటే లాహిరి లాహిరి లాహిరిలో చూసాను ఒక్క జస్ట్ ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చారు వాళ్ళకి. నేను చేస్తాను సరే క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ అంటే మంచి లక్ష్మి గారితో ఉంది అండ్ తన ఇది కూడా సోలో మీద ఉంది. చిన్న రోల్ లాగానే ఉంటుంది బట్ ఆవిడే ఈ కథకి కీలకం, ఒక టర్నింగ్ పాయింట్. ఏదైతే ఆదిపర్వం ఎంటైర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు దాని కథ అసలు విషయం లోగుట్టు పెరుమాళ్ళ దగ్గరికి అన్నట్టుగా ఈవిడకి మాత్రమే తెలుసు అన్నది మనం రివీల్ చేస్తాం. ప్రీ క్లైమాక్స్ లో తెలుస్తుంది అనమాట. చాలా కోఆపరేట్ చేసింది. నేను చాలా చూశాను ఆవిడతో కాంబినేషన్ ఉంటదేమో కొంచెం వరలేదు.
అందరితో వెళ్ళిపోదామనే కాంబినేషన్ లో నా హస్బెండ్ పైగా ఈ సినిమాలో మళ్ళీ ఇంకో కాంబినేషన్ కావాలండి. హలో అంటే చంద్రముఖిలా భయపెట్టారేంటి వేరియేషన్ అర్థం కాలేదు. శ్రీజిత్ శ్రీజిత శ్రీజిత మహాలక్ష్మి క్యారెక్టర్ లో చేసింది. సో అమ్మాయి ఎయింగ్ పేరు చేసిన క్యారెక్టర్ అది. శ్రీజిత కూడా ఫస్ట్ అందరూ రిజెక్ట్ చేశారు అమ్మాయి చూసి ఏంటిది ఇలాగలాగని చెప్పేసి అన్న మా వాళ్ళందరూ కూడా. చాలా అందంగా ఉంటుంది, అందంగా ఉంది, చాలా బాగా చేసింది అమ్మాయి. అది చంద్రముఖి ఎందుకు అయిందని మనం ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అది నెక్స్ట్ కథకు లీడ్ అనమాట అది. ఓకే. అండ్ ఇన్నోసెంట్ యంగ్ బాయ్ మన వెంకట్ కిరణ్, వెంకట్ కిరణ్ కూడా ఏంటంటే ఇంట్రొడ్యూస్ చేశాను ఈ సినిమా ద్వారా. అలాగనే మామూలుగా అయితే కొత్త హీరోతో సినిమా చేస్తుంటే ఒక హీరోని పెట్టుకుని సినిమా చేస్తుందంటే ఏమనుకుంటారు జనాలు అంతా, ఆడేదైనా డబ్బులు పెడుతున్నారేమో బాగా ఎక్కడ పెట్టారనుకుంటారు. అలా ఏం లేదు, ఆ అబ్బాయి ఆర్టిస్ట్గా నాకు తెలుసు, థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. సో మనకు కావాల్సింది ఈ క్యారెక్టర్లో ఏంటంటే మనకు సీను అనే క్యారెక్టర్ ఇన్నోసెంట్గా ఉండాలి, తనకేం తెలియకూడదు, అంటే బాగా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అయి ఉండకూడదు, అండ్ మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అన్నప్పుడు ఆ వెంకట కిరణ్ పట్టుకొని నువ్వు చేయబోతున్నా దాంట్లో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ బట్ హీరో అందరు హీరో హీరోయిన్ సపరేట్ గేమ్ ఉంటుంది ఈ సినిమా. ఇందులో అమ్మవారు శివతత్వమా ఎలా ఉంటుందండి గుడి బ్యాక్గ్రౌండ్? అమ్మవారు శివతత్వం అంటే అమ్మవారికి క్షేత్రపాలకుడుగా శివుడు ఉన్నాడు అంటే. ఓకే. సో అలాంటిది. సో మన సురేష్ గారు ఎలా చెప్పారు, ఒక సీన్ కోసం వచ్చినా కూడా అది గుర్తుండిపోవచ్చు. సుహాసిని గారు అమ్మవారు ఆవిడ విశ్వరూపం జస్ట్ 5 నిమిషాలు షాక్ అవుతుందన్నమాట. అలాగే ఆవిడ కూడా అలాగా మేడం అలాగ అయితే గాల్లో ఫైట్ చేశారు, అమ్మవారు అలాగా ఒక క్షణం అలాగా 30-40 అడుగులు గాల్లో ఎగిరి చంపేస్తారు ఒక పర్సన్. థ్రిల్లర్ అనమాట. సో అమ్మవారిగా అమ్మాయి తర్వాత స్నేహాజీత రకరకాల అందరూ అన్ని భాషల నుంచి తీసుకొచ్చాం. సో అంటే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆ రింగ్స్ ఇలా పెట్టారు కదా మీరు, అంటే ఏదైతే శ్రీచక్రం అందులో చూపించారో అలా ఆదిలో పర్వంలో అది మీరు ఇంక్లూడ్ చేశారు అనిపిస్తుంది. అండ్ ఆ బొట్టు, అమ్మవారి బొట్టు, రెండు కత్తులు, అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది టైటిల్ ఫార్మేషన్ అనేది. అండ్ ఎర్రగుడి కథ పార్ట్ 1. సో ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2 ఉంటుందని విన్నాము. పార్ట్ 2 100% ఉంటుందండి. పార్ట్ 2లో 100% మేడం గారు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూసిన నాగలోపురం నాగమ్మకి పార్ట్ 2కి 1000 times మళ్ళీ కన్ఫర్మ్ కదండి. 100% మీరు ఈ సినిమాలో ఒక సాంగ్ చేశారు కదా, అది ఏమైనా ఒక రెండు లైన్లు పాడొచ్చు కదా మీరు? హలో, నన్ను కూర్చోబెట్టి పొద్దున్న నేను రాత్రి వరకు చాలా మంచి కంపోజిషన్, దాన్ని ఏమంటారు బట్టలు తిన్నట్టు ఉతకడం మీ పాడం. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గంట శ్రీనివాస్ గారు చేస్తారు ఇంటర్వ్యూ. కదిలే బొమ్మల కదలు తన కదిలే బొమ్మల కదలు చాలా బాగుంది, మెలోడియస్గా ఉంది. అమ్మవారి ముందు మనందరం, ఈ సృష్టి ముందు అందరం కదిలే బొమ్మలమే ఆడించే ఆట అక్కడ. సో ఇంట్రెస్టింగ్గా ఉంది క్యారెక్టర్స్ అన్ని చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ ఇంటర్వ్యూని. థ్యాంక్ యూ చిత్ర. ఈ చిత్రానికి మొత్తం సినిమా నిర్మాతగా ఇందాకే నేను అడిగాను టీ లాంటిది ఏమైనా ఉంటుంది అన్న, టీ లాంటిది టీ అంత సరదాగా, ఎందుకంటే అక్కడ లొకేషన్ కూడా మేము ఏదైనా అడిగి ఏమనుకుంటే ఏదో రకంగా సెట్ చేసేవాళ్ళు. ఆయన ఒక టైం అయిన తర్వాత టైర్డ్ అయిపోయేవారు ఆయన. ఓకే. కానీ నేను సెట్లో ఉన్నంత వరకు ఆయనకు ఒక పోస్టర్ ఐడియా ఒకటి ఉండేదండి.
ఓకే మమ్మల్ని నేను ఇలా కింద పడిపోతు ఇంకా అయిపోయింది నా సంగతి పరిగెత్తుకుంటూ వచ్చే ఫోటో అమ్మా అని ఫోటో అలాగే అండి. మళ్ళీ ఏంటి మా ఇద్దరితోటి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ రెండోసారి తర్వాత మాకు అర్థమైపోయింది ఫోటో రా నాయన మేమే ఇలా నిల్చో ఇలా నిల్చో ఇలా చేసుకో అది ఒక్కటి కూడా కనిపించట్లేదు అక్కడ అది విశ్వరూపం విశ్వరూపం ఉంది యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఎన్ని సినిమాలు చేశారండి సో ఆయన యాక్చువల్గా ఘంట శ్రీనివాస రావు గారు నీకోసం సినిమా చేశారు రవితేజ హీరోగా నీకోసం రండి చాలా చాలా ఈ ఫీలింగ్ చాలా బాగుంది నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే అక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఇలా ఉండటం ఓకే శ్రీనివాస రావు గారు ఘంటా శ్రీనివాస రావు గారు సార్ హలో సార్ నమస్తే మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఫిలిం నీకోసం రవితేజ గారు హీరోగా చేసి నీకోసం నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఉన్నారు అది ఎప్పుడండి ప్రొడ్యూసర్ గారు నీకోసం ఫస్ట్ మనం యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ గా ప్రొఫెషనల్ మేనేజర్ గా చాలా దొంగ గోళ్ళు ముచ్చమంత ముందు హై హై నాయక అక్కడి నుంచి గ్యాంగ్ లీడర్ ఇప్పుడు ఆయన పేర్లన్నీ చెప్పారంటే మనకు టైం కుదరదు వెరీ గుడ్ అయితే ఈయన ఏంటంటే నేను చాలా మనం టెన్షన్ పడతాం షార్ట్ అవ్వలేదా ఏమైపోతుంది ఏం రాలేదు డైరెక్ట్ గా టెన్షన్ పడతారు ఆ టైంలో కూడా కూల్ గా మేనేజ్ చేసే మనిషి అంటే ఆ టైం ఏంటి ఇబ్బంది పడకుండా మీరు మీరు రెడీ చేస్తారని అంటే వచ్చేస్తుంది అది ఏం చేశారో నాకు తెలియదు అది ప్రొడ్యూసర్కి ఉండాలని గొప్ప లక్ష్యం నిజంగా చాలా కష్టం వాళ్ళకు కూడా కోపం వస్తుంది వాళ్ళకు కూడా జరగ వస్తుంది లక్ష్మీ గారు ఉంటారు ఆవిడ టైం అయిపోయింది ఆవిడ వెళ్ళిపోతున్న టైంగా షార్ట్ తీస్తే మళ్ళీ గ్రోస్ చేయాలంటే అన్నీ రెడీ చేయాలంటే అది మరి ఏం చేస్తారో నాకు అర్థం కదా వాళ్ళకి ఏం చెప్తారు చెవులో చెప్తూ ఉంటారు ఎక్కువ మీరు ఏం చెప్తారండి చెవులో మీరు ఏంటది అట్లేం కాదు ఇప్పుడు ఈయనకు ఉండింది ఈయనకి ఒక మాట చెప్తే ఇలా చెప్తే వింటారు లక్ష్మి గారు లక్ష్మి గారు ఎలా చెప్తే వింటారు తను ఓ అలా చెప్పాలి సిచ్యువేషన్ ఒకటే జరిగింది కదా రెండు రకాలు ఉండదు పోస్టింగ్ డిఫరెన్స్ ఉంటుంది మీకు ఇష్టం వచ్చి పోస్ట్ చేస్తాను ఈయనకి ఇష్టం వచ్చి పోస్ట్ చేస్తాను మాట్లాడారండి చాలా మంది పెట్టారు అన్ని భాషలు అంటే అంత అంటే రాబుల్ బాటికి ఆర్టిస్ట్ ఎవరు ఎవరు కావాలి జనరల్గా ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో సినిమా కమిట్ అయిన దాకా మంది మంది అంటారు కమిట్ అయిన మీ సినిమా మీ ఇష్టం ఉంటారు కానీ ఇక్కడ ఇప్పుడు వదిలి కూడా ఇవ్వడం వదిలి కూడా అందరూ మీరు కానీ ఇంకోళ్ళు అందరూ అందరూ కూడా మన సినిమానే ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ మీరు ఇందాక అన్నదాంతో ఆగిపోయాను అంటే ఆయనకు ఒకలాగా పోస్టింగ్ నాకు ఒకలాగా పోస్టింగ్ అన్నారు కదా నాకు ఎలా పోస్ట్ చేస్తారు నేను ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది ఈరోజు క్రేన్లో నుంచి పడాలి క్రేన్ రాలేదు క్రేన్కి పంచర్ అయింది నాకు వచ్చి ఎలా పోస్ట్ చేస్తారు మీరు క్రేన్కి ఎక్కడ పంచర్ అయిందమ్మా లేదా ఇక్కడ తెచ్చినట్టు పడేది ఇప్పుడు వేరే ఇలా చేద్దాం నన్ను సినిమా ఒప్పించింది ఆ క్రీమ్ తోటి తప్పని మర్చి సరైన ఆ సూపర్ అండి అంటే నేను నేర్చుకున్నాను ఇప్పుడు నిజంగా యాజ్ అ ప్రొడ్యూసర్ దీస్ ఆర్ థింగ్స్ తీసుకొచ్చి రండి మీరు కూర్చొని చాలా విషయాలు చెప్పాలండి అండ్ చాలా మంచి సినిమాని ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వారు ఏదైతే చెప్పారో ఈ రోజు వరకు కూడా మంచి ఆర్టిస్ట్ ప్రతి ఆర్టిస్ట్ నుంచి మంచి బిహేవియర్ అండి ఎస్పెషల్లీ మీ గురించి అయితే చాలా విన్నామండి అంటే ఈవెన్ డబ్బింగ్ టైంలో కూడా మీరు బాంబేలో ఉన్న టీమ్ అందరిని మీ స్టాఫ్ని మీరు కంట్రోల్ చేసే విధానం గురించి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ వాళ్ళ సరౌండింగ్ ఏం జరుగుతుందో వాళ్ళకు నోటీస్లోకి రాకపోతే ఆ ఆర్టిస్ట్కి బ్యాడ్ నేమ్ నా టీం ఎవరైనా అడిగారా నా స్టాఫ్ ఎవరైనా అడిగారని మీరు ఓన్గా మీ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని ఇది అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అనేది అనవసరం కదా మీకు అని చెప్పి మీరు డబ్బింగ్కి ఇచ్చిన ప్రయారిటీ అది డైరెక్టర్ గారి నుంచి కాంప్లిమెంట్స్ విన్నామండి సో ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ ఇవన్నీ విన్నా ఐ నో చాలా చాలా మంచి మంచి విషయాలు విన్నా ఇప్పుడు కూడా తను యాక్చువల్ రేపు ఉంది
కానీ వెళ్తున్నా కాబట్టి మళ్ళీ మీరు రేపు పొద్దున్న మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇవాళ రావడం మన పర్పస్ ఈ పర్పస్ వేరే వేరే పని లేదు వెళ్తాను యాక్చువల్గా. సో మంచు యూజ్ చేస్తున్నంత వరకు కరిగిపోతూ ఉంటుంది, మంచి పంచుతున్నంత వరకు పెరుగుతూ ఉంటుంది. సో మీరు మంచి పంచుతూ మంచి వాల్యూని పెంచుతున్నారు, గ్రేట్ అండి, సూపర్. లేదు లేదు రికార్డ్ అయింది. తను చాలా మంచి రైటర్ అండి, చాలా చాలా విషయాలు చాలా బుక్ కృష్ణుడి మీద. అవునా, నాన్నగారికి ఇచ్చాను నేను యాక్చువల్లీ నాన్నగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు. అదే టైంలో నాన్నగారు నాకు పెద్ద రాయుడు స్క్రిప్ట్ వైజ్ వచ్చింది కదా బుక్ తన లైఫ్ చాలా బాగుంటుంది అది. వన్నే పూల విన్నపాలు, వన్నే పూల విన్నపాలు రాసిందో. అవునా, నా కూతురు రోజు రాత్రి పడుకున్నప్పుడు కృష్ణుడిని పక్కన పెట్టుకునే తనే లాంచ్ చేశారు, రాఘవేంద్రరావు గారికి ఇచ్చినట్టున్నారు అది. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ రైటర్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. బిగ్ బిగ్ లైన్లో ఉన్న టాప్ రైటర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ నాది ఫస్ట్ నేను విష్ణు గారి సినిమాకి నాన్నగారిని కలిసినప్పుడు నువ్వు ముందు చదువుకో అమ్మా అన్నారు. తర్వాత మనోజ్ గారి సినిమాలో యాక్ట్ చేసా దొంగ దొంగది. సో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీతో దొంగ దొంగది యాక్ట్ చేసావా? సునీల్ గారి సిస్టర్ క్యారెక్టర్ అమని అక్కడి నుంచి అంటే 24 ఇయర్స్ ఈ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నాయి. అండ్ రాజు మహారాజు నాన్నగారితో యాక్ట్ చేసా, వైఫ్ ఫ్రామ్ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసా, ఇలా అప్పుడప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇలా కలుస్తూనే ఉన్నాను. మీతో తక్కువ అసోసియేషన్ యాక్చువల్లీ, నాన్నగారు అయితే బాగా ఆడుకోవడం అవన్నీ తను మీరు నేను నాగార్జున గారు ఎలా ఉంటాం అంతే అంతే. చాలా మంచి టైం, మంచి ఫన్ అండ్ ఆది పర్వం సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ లక్ష్మీ గారు మీరు ఎప్పటికప్పుడు ఇలాగే మాకు సర్ప్రైజ్లు ఇస్తూ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ మీ కాంబినేషన్లు వస్తూనే ఉంటాయి, వెయిట్ చేస్తాం. అది మా గంట గారు అక్కడ. సో అది అది ఆయన పంచులు మామూలుగా ఉండవు. సినిమా పెద్ద విజయం సాధించాలి. థ్యాంక్ యూ.